సమ్మర్ రానే వచ్చింది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇవాళ మన మల్టీ ఛాంప్లో చాలా పోషక విలువలు ఉండే హెల్దీ చాలా టేస్టీ మస్క్ మెలన్ జ్యూస్. అయితే ఈ మస్క్ మెలన్ జ్యూస్ని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇంకెంత ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ హెల్దీ మస్క్ మెలన్ జ్యూస్ని తయారు చేసుకొని ఇంటిలి పాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండండి. ఈ మస్క్ మెలన్ జ్యూస్ కోసం ముందుగా చూడండి, ఒక బౌల్ నిండుగా మస్క్ మెలన్ కట్ చేసుకొని, కర్బూజా ముక్కలు కూడా అంటారు దీన్ని, ఓకే, కర్బూజా పండు కూడా అంటారు. ఈ విధంగా సైజులో కట్ చేసేసుకోండి. బాగా పీల్ ఆఫ్ చేసేసి శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. నేను ఇక్కడైతే సుమారుగా హాఫ్ పండు వరకు తీసుకున్నాను, అంటే సగం పండు వరకు తీసుకున్నాను. అప్పుడు నాకు బౌల్ వచ్చేది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ ముక్కలన్నింటినీ వేసుకున్నాం. ఇందులో మీకు సరిపడంత స్వీట్, అంటే నేను ఇక్కడైతే సుమారుగా 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకున్నాను. మీకు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అలాగే కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా మంచి టేస్ట్ కోసం ఏం చేయాలంటే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, ఓకే. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇందులోనే 4-5 ఐస్ క్యూబ్స్, కొన్ని బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం. ఇదిగోండి చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనకు తయారయ్యింది జ్యూస్ అనేది, చూడండి. అయితే ఒకవేళ కనుక ఈ కన్సిస్టెన్సీ ఇష్టం లేదు అంటే కనుక ఇంకాస్త వాటర్ పోసుకొని జస్ట్ ఒక్కసారి బాగా కలిపేసుకోండి, ఓకే. జస్ట్ కొంచెమే, ఓకే, వాటర్ పోసుకొని ఈ విధంగా కలిపేసుకొని మనం దీన్ని ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతే. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా అలాగే చాలా హెల్తీ అండ్ టేస్టీ మస్క్ మెలన్ జ్యూస్ని తయారు చేసేసుకున్నాం కదా. ఇలా జ్యూస్ పోసుకున్న తర్వాత సర్వ్ చేసే ముందు జస్ట్ బాదం పప్పులతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటేనండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ టేస్టీ మస్క్ మెలన్ జ్యూస్ని తయారు చేసుకొని ఈ సమ్మర్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హెల్తీగా ఉండండి.